వైసీపీ ఎమ్మెల్యేలు దాదాపుగా ఇరవై మంది పనితీరు మార్చుకోవాలని లేదంటే టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వారికి వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది ఈరోజు రివ్యూ పెట్టారు గడప గడపకి ప్రభుత్వం ప్రోగ్రామ్కి సంబంధించి ఇన్ఛార్జీలతో ఎమ్మెల్యేలతో ప్రజాప్రతినిధులతో కన్వీనర్లతో ఆ సందర్భంగా మాట్లాడుతూ ఇరవై మంది పూర్ పెర్ఫార్మెన్స్ మీరు ఇంటింటికి గడప గడపకి తిరగడం లేదు అలా తిరిగితే తప్ప టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదు మిగిలిన వారిలో కూడా సగం మందికి పనితీరు మార్చుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో పనితీరు మార్చుకోకపోతే నా డేషన్ నేను తీసుకోవాల్సి వస్తుందంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా తెలుస్తోంది సో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఇన్నిసార్లు వాన్ చేసినా ఎందుకు పూర్తి స్థాయిలో అందరూ వెళ్ళలేకపోతున్నారు వెళ్ళిన ఎమ్మెల్యేల మీద కూడా ఎందుకు ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు ఎందుకు అసలు మా ఊరికి రావద్దు మా ఇళ్ళకి రావద్దు అంటూ తాళాలేసుకు ఎందుకు వెళ్ళిపోతున్నారు అక్కడ ప్రజలు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక అడిగిన ప్రశ్నలు అడిగిన వారి మీద ఎందుకు ఎమ్మెల్యేలు అనుచరులు దాడులు చేస్తున్నారు ఒక పక్క లోకేష్ పాదయాత్ర నడుస్తోంది నాలుగు వేల కిలోమీటర్లు నడ నడవబోతున్నారు రాయలసీమ దాటిప్పుడే కోస్తాలోకి వచ్చారు మరోపక్క పవన్ కళ్యాణ్ వారాహయాత్ర ప్రారంభమైంది గోదావరి జిల్లాలని ఆయన చుట్టుముట్టేస్తున్నారు మరొక పక్క తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీ భవిష్యత్తుకు నాది గ్యారంటీ కార్యక్రమం బస్సు యాత్ర మొదలవుబోతోంది సో ప్రతిపక్షాల ప్రధాన కీలక నేతలందరూ ప్రజల్లో ఉన్నారు అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రం ప్రజల్లోకి వెళ్ళమని ముఖ్యమంత్రి అన్నిసార్లు చెప్పినా ఎందుకు వెళ్ళలేకపోతున్నారు వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్తూ వస్తున్న వైసీపీ ఎందుకు ఎమ్మెల్యేలు వెళ్ళాలి ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాలి అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా సీట్ వస్తే చాలు గెలిస్తే చాలు కొన్ని సీట్లైనా గెలుపు గుర్రాలకి గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్ ఇస్తామనే పరిస్థితి ఎందుకు వచ్చింది మరోపక్క జనసేనకి సంబంధించి పవన్ కళ్యాణ్ మీద ముద్రగడ పద్మనాభం గారి అస్త్రం లేఖాస్త్రాలు సంధించడం గతంలో పవన్ కళ్యాణ్ గారిని కుటుంబ సభ్యుల్ని అనరాని మాటలు బూతులు తిట్టినటువంటి కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డి గారి విషయంలో ఏమీ స్పందించిన ముద్రగడ ఇప్పుడు తనని తిట్టినందుకే కాదు తన కార్యకర్తలను కొట్టి జైళ్ళల్లో పాలు చేసినందుకు ఎమ్మెల్యేని విమర్శిస్తే తిడితే భాష సరిగ్గా లేదు అలా అనవద్దు ఎమ్మెల్యే గారు చాలా మంచివారు వారి నాన్నగారు మంచివారు వాళ్ళ తాతగారు మంచివారు నా ఎన్నికలప్పుడు నాకు డబ్బులు ఇచ్చారు లారీలు ఇచ్చారు వెహికల్స్ ఇచ్చారు కాపునాడు ఉద్యమం టైంలో అనేక మందిని జనాలను తరలించడానికి సహకరించారు పోస్టర్లకు డబ్బులు ఇచ్చారండి వారిని ఏమనొద్దండి అని అనడం ద్వారా ముద్రగడ ఎవరిని వస్తున్నారు పవన్ కళ్యాణ్ ఒక పక్కేమో ఆయన సొంత డబ్బులు పెట్టుకొని పార్టీని నడుపుతున్నారు ఈయన ఎన్నికలకు డబ్బులు ఇచ్చారు కాబట్టి ఆ ఎమ్మెల్యే కుటుంబాన్ని నాన్నని తాతనేమనొద్దాం ఎంతవరకు కరెక్ట్ అనేది జనసేన నేతల విమర్శలు ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్ డిబేట్లో పాల్గొంటున్నారు డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ కుప్పం ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ జనసేన నేత శ్రీనివాస్ శ్రీనివాసరావు సామాజిక రాజకీయ ఆర్థిక విశ్లేషకులు అందరికీ నమస్కారం ముందుగా శ్రీకాంత్ గారు సో గడప గడపకి ప్రభుత్వంలో వెళ్ళి తీరాలి లేని పక్షంలో ఇరవై మందికి టికెట్ కట్ అవుతుంది మిగిలిన వాళ్ళలో కూడా సగం మంది ఇంకా పనితీరు మార్చుకోవాలి మీడియా వారు ఎప్పుడూ చెప్పేటటువంటి టీవీ ఫైవ్ ఇతర ఛానల్స్ పేపర్లు సోషల్ మీడియా లేనిపోని భయంకరమైన వార్తలు పుట్టిస్తున్నారు దానికి కౌంటర్ గట్టిగా మనం వెళ్ళాలి జనంలో సోషల్ మీడియా ద్వారా వెళ్ళాలి అని ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులకి ఆదేశాలు ఇచ్చారు వార్నింగ్స్ ఇచ్చి ఉన్నారు సో పక్క మీరు లోకేష్ గారు పాదయాత్ర మరోపక్క మీ అధినేత బస్సు యాత్ర మరోపక్క పవన్ కళ్యాణ్ గారు వారాహయాత్ర నేపథ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యేని ఇంత ఎందుకు తరవాల్సి వస్తుంది జనంలోకి వెళ్ళడానికి